మార్గాల కి బాటలు వేసింది అమ్మవారి ధాన్యం గురుకులానికి అనాథ శరణాలయానికి ఉపయోగించాలి హస్తాలన్నీ బసవని ఇంటికి ఎత్తండ్రా ఆకృత్యాలకి ఆలయంగా మారింది నదీ అవతల ధర్మాన్ని వదలకుండా వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న పరిశోధకులు అధ్యాపకులు మిమ్మల్ని కలిసి మీతో ఏదో మాట్లాడాలని నా దగ్గరికి వచ్చారు కూర్చోండి కూర్చోండి అమ్మా కూర్చోండి ఆయుర్వేదంలో కొన్ని వందల ఏళ్లుగా నేర్పున్న మీలాంటి వారు ప్రపంచానికి తెలియకుండా ఇలా మారుమూల ప్రదేశాల్లో ఉండిపోవడం చాలా సిలిగా ఉంది ఇలా మారుమూల అడవుల్లో ఉండడం కన్నా బయట ప్రపంచానికి వచ్చి మాతో చేతులు కలపండి మీ జీవితాల్లో అద్భుతాలు చూడొచ్చు కొన్ని వందలేళ్లుగా ఈ సిద్ధవనంతో ధర్మస్థలితో మా జీవితాలు మమేకమై ఉన్నాయి వీటిని వదిలి ఒక్క ప్రాణం కూడా బయటికి కదలలేవండి ధర్మస్థలి ఇప్పుడు ఎలా ఉందో అక్కడేం జరుగుతుందో తెలిసి కూడా ఇంకా మీకు ఇక్కడే ఉండాలనుకుంటావేదా బిడ్డలు తప్పు చేస్తే తల్లి ధర్మం బోధించి మంచి మార్గంలో పెట్టాలి కానీ వదిలి వెళ్ళిపోతే ఎలా తల్లితో పాటు ధర్మమే మార్గంగా నిస్వార్థమే ధ్యేయంగా నిరంతరం పరులహితం కోసమే పాకులాడే ఆ పాదఘట్టం వారిని నిత్యం స్మరించుకోవడం మనందరి ధర్మం సార్ ఆలోచించండి సార్ ఆయన తీసుకెళ్ళటం అంత ఈజీ కాదు ఒక పోలీస్ అయ్యి ఉండాలి మాట్లాడడానికి మీకు సిగ్గు కనిపించట్లేదా మీరు ఇక్కడే ఉండండి నీకోసం ఎవరో నలుగురు ఆఫీసర్లు వచ్చారు నమస్కారం మీరు ఒక మనిషి
ప్రిన్సిపల్ చైర్మన్ అయ్యుండి ఈ టెంపుల్ టౌన్ అడ్డగోలుగా దోచుకుంటున్నారని మా కంప్లైంట్స్ వచ్చాయి. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? తెలుసు. అందుకే మీరు చేస్తున్న పనులన్నీ సాక్ష్యాలతో సహా పట్టుకొచ్చాం. ధర్మస్థలికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోకుండా వెళ్ళడం పాపం. రండి, ముందు అమ్మవారి దర్శనం చేసుకుందాం, తర్వాత కూర్చొని తీరిగ్గా మాట్లాడుకుందాం. నీకంటే ముందు ఇలాగే కొందరు ఆఫీసర్లు నా కోసం ఇక్కడికి వచ్చుంటారు కదా, వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం ఏమైనా చేశావా? ఈ స్థాయికి వచ్చావంటే తెలివైన వాడివే అయ్యుంటావు. ధర్మస్థలికి వచ్చి బసవని అంత తేలిగ్గా లాక్కెళ్ళిపోవచ్చని ఎలా అనుకున్నావు? అందరిళ్లలో దేవుడి దగ్గరికి వెళుతున్నామని చెప్పొచ్చారు. రాజలక్ష్మి, నీతో తిరిగే దేవగట్ట అసలు కానరాట్లేదా? నాకు కంట పడకుండా జాగ్రత్త ఉండమని చెప్పావా? పిచ్చి పిచ్చి వేషాలు వేసావు అనుకో, దాని బదులు నీ మీద పడతాయి నా కళ్ళు. ఆడమనిషి ఎవరూ కనపడలేదు, వంట వరకు సమకూర్చుకున్నారో లేదో అని. కిలోల సరుకు కావాలి. ఏ ఊరు? ఆ ఊరు ఈ ఊరు అనేవి లేదు. ఎక్కడ మనకి మన సరుకు ఆదరణ ఉందో అదే మనూరు. రెండు కిలోల సరుకు అంటే కట్టండి. Thank you.
కొంచెం సరుకు కావాలని వచ్చాడు. ఎవరు ఇది? దీన్ని ఎప్పుడు చూడలేదా? కొత్తదా? మోహన్ చూపించా.
బదిలంగా బాధగట్టని పంపమే. దీపం వెలిగించాల్సిన దేవఘట్టం అవి, దీపం అర్పకూడదమ్మా. ఇక్కడే ఉందిరా, ఈరోజు చిక్కదేమో అని కంగారు పడ్డ. నువ్వెవరు, అసలు ఇక్కడ ఏం పని? ఆ ప్రశ్న అడగాల్సిందే నేను. ఇక్కడ మీరు చేయాల్సిన పనేంటి, చేస్తున్న పనేంటి? అసలు ఎవరు నువ్వు? పాఠాలు చెప్పి అలవాటు లేకపోయినా అందరూ ఎందుకు ఆచార్య అంటుంటారు? బహుశా గుణపాఠాలు చెప్తాననేమో. ఇక్కడేం చూడనట్టు వెళ్ళిపోతావా? మా చేతుల్లో అయిపోతావా? మనం వెళ్ళడానికి ఇంకా సమయం పడుతుందమ్మా. ఇప్పటికే నీకు ఆలస్యమైంది. పాదఘట్టలో పూజ చేసి దీపం వెలిగిస్తుంటా ఉంటుంది కదా, అలా కూర్చుని ఆ దేవతను పూజించుకుంటావా? నీకేం భయం లేదు, వెళ్ళమ్మా. నా నోట్లోంచి అరుపులు వినబడాలి కానీ పూజలు చెప్పాలేంట్రా? వెళ్ళి దాన్ని లాక్ రండి. నిష్టగా చేస్తావు, అలాగే చేయి ఘట్టమ్మా.
చదువుకున్న సిద్ధ గురించి నాకంటే మీ అందరికీ బాగా తెలుసు. ఈ ధర్మస్థలి గురించి అతను చేసిన త్యాగం ఇక్కడున్న ప్రతి రాయి రప్ప మర్చిపోవని అనుకున్నా, కానీ అందరూ అన్ని మర్చిపోయి రాతిలా మారిపోయారు. ఇవన్నీ చూస్తూ కూడా మీరు కొలిచే ఘట్టమ ఎందుకు ఊరుకుండిపోయిందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ప్రతి రాయిని తడుతూనే ఉంటా, మారకపోతే తంతూనే ఉంటా. అంతే కానీ మిగిలిన పిల్లలు క్షేమంగా బయటపడతారు లేదో చెప్పలేదు, కానీ అంత అనుభవం ఉన్న బాధగట్టం ఇలాంటి తప్పు మంది ఇవ్వటం ఆశ్చర్యంగా ఉంది. తెలియక చేసిన పొరపాటు కాదు ఇది, అన్ని తెలిసే చేస్తారా? బాధగట్టం వాళ్ళు పసిపిల్లలకి ఇలా చేస్తారా? అబుం శుభం తెలియని పసలు తోలుకు వచ్చారంటే కాలంలో ఇంక ఎలాంటి ప్రాణాలు చేస్తారో, ఎందరి ప్రాణాలు తీస్తారు? తప్పని చెప్తాం, అవసరమైతే వాళ్ళ మక్కలే రగదీద్దాం. భక్తితో రెండు చేతులు ఎత్తి మొక్కుతామయ్యా, కానీ ఆ టంటుడి ఉనికే ప్రమాదం వచ్చింది. ఊళ్ళోకి ఎవరెవరో కొత్త మనుషులు వచ్చారు, ఆయుర్వేద మందులో వాళ్లే విషం కలిపారు. బాధగట్ట మీద ఏదో కుట్ర జరుగుతుంది. ఈ ఒక్కరిద్దరి దాడితే ప్రాణాలకు ఏం ప్రమాదం లేదు, కానీ మనం ఇంకొక రేతరి ఇక్కడుంటే పాతగట్టంలో అన్ని ప్రాణాలకి ప్రమాదం. అందరం బతికి బట్ట కట్టాలంటే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏంటి నువ్వు మాట్లాడేది? పాతగట్టం విడిచి వెళ్ళిపోవాలా? తరతరాలుగా మనం ఇక్కడ ఎందుకు ఉంటున్నామో, ఎవరి కోసం ఉంటున్నామో తెలియదు, కానీ వచ్చే తరమైనా ప్రాణాలతో మిగలాలంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే శ్రేయస్కరం. మనం ఎందుకుంటున్నామో మనకు తెలియకపోవచ్చు, కానీ మన నాయకుడు వేదకి అంత ఎరిగి ఆయన లేచే వరకు మనం ఆవేశపడకుండా వేచి చూద్దాం. వందల ఏళ్లుగా వేచి చూసింది చాలు, ఇంకా ఇక్కడే ఉంటే పాదఘట్టం శవాల గుట్టగా మారిపోతుంది. జరిగింది చాలు, పాదఘట్టాన్ని త్వరగా వీడితేనే మన వేదన్న ప్రాణాన్ని కాపాడుకుంటాం.
వచ్చే వారం మంచి ముహూర్తం పెట్టిస్తాను. పని మొదలెట్టచ్చు. బావా ఉంటాను సార్. ఆయుర్వేద మందులో విషయం కలిపిన ఐదుగురు మనుషులు స్టేషన్లో లొంగిపోయారు. సిద్ధవనంతో పెనవేసుకుపోయిన ఈ బాధ ఘట్టాన్ని ఈ అడవిని వదిలి వెళ్ళిపోతారా? మీకోసం వెలిసిన ఘట్టమని మీరు సృష్టించుకున్న ధర్మస్థల్ని వదిలి వెళ్ళిపోవటం తప్పు కదా పెద్ద ఆయన? కొద్ది దినాల క్రితం ఎవరో అన్నట్టు ఘట్టం ఇంకా ఈడ ఉందా అన్న సందేహం. ఇక ధర్మస్థలి అంటావా? స్థలమే ఉంది బాబు. ధర్మం ఏనాడో చచ్చిపోయింది. బాధఘట్టం, ధర్మస్థలి, జీవధార, వీటితో మాకు ఇక రుణం తీరిపోయిందేమో. నీరు లేనిదే నది అవ్వదు. మీ నీడ తాకందే ధర్మస్థలి ఉండదు. అది గతం. ఒకప్పుడు ఘట్టబొమ్మతో దీపాలను వెలిగేవాళ్ళం. ఇప్పుడు ఆ దీపాల చుట్టూ తిరిగి పురుగులను చూస్తున్నారు, ప్రాణాలు తీస్తున్నారు. ఇక్కడ జీవానికి కారణమైన ఈ జీవధార సాక్షిగా చెప్తున్నారు. మీరా ప్రాణం పోసే శక్తి నాకు లేకపోయినా మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డుగా వేయగలను. నన్ను నమ్మి బాధ ఘట్టానికి తిరిగి వెళ్ళిపోండి, బయలుదేరండి. అన్న చెప్పాడంటే అదే జరగద్దు. వెనక్కి పోదామయ్యా. నువ్వు ఈ ప్రాంతానికి కొత్తనుకుంటా. అక్కడ ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడు చేసే పాపాలకి ఘట్టమ్మ కూడా చూస్తూ ఊరుకుంది అంటే ఆలోచించు బాబు. Thank you.
కానీ నేను ఈ యుద్ధం గెలవాలంటే మీరు ఒక్కొక్క అడుగు వెనక్కి వెయ్యాలి, తిరిగి బాధ ఘట్టం చేరాలి. మమ్మల్ని చూడగానే వాళ్ళ కళ్ళలో భయం చూసావా? దాని ముందు నువ్విచ్చే ధైర్యం నిలబడదు. వాళ్ళ అడుగు వెనక్కి వెళ్ళదు.
కనిపించట్లేదు. అదే జీవనోపాధి. కానీ టెంపుల్ టౌన్ ఇండస్ట్రియల్ టౌన్ చేస్తే మీ అందరి జీవితాలు మారిపోతాయి. ఇక్కడున్న అందరి జీవితాలు సంతోషంగానే ఉన్నాయి. అంత పెద్ద మార్పు అవసరం లేదు. ఇది చాలు అనుకుంటే జీవితాలు అలాగే ఉంటాయి. ఆశలు ఆశయాలు ఉంటే రోజు రోజుకి పైకి ఎదుగుతారు. ఎవరు ఎదుగుతారు? మీరు ఇంకా ఇంకా ఎదగాలంటే వేరే చోటుకు వెళ్ళచ్చు. అడవిలో ఉండే కొండ జాతి మనుషులు మీరు. మీకేం తెలుసని మాట్లాడుతున్నారు? ధర్మం. ధర్మం తెలిసిన పాదగట్టం చెప్పిందే ఇక్కడ వేదం. గుర్రోడివి కోరికలు ఉంటాయి. అడవిలో ఉండే ఈ పాదగట్టం వాళ్ళు చెప్పింది వింటే ఎలా? దివ్య వనం ఒక వైపు, తీర్థ జలం ఒక వైపు, నడుమ పాదగట్ట. అను అనువు ఈ మన్ను, అమ్మ దయగల తన్ను, కాచునట నిన్ను నన్ను కట్టె తుద వరకు. అమ్మవారి ఆశీస్సులున్న పాదగట్టం వారిని నమ్ముకుంటే మనం బదిలం. మీకు అర్థమైతే